మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించక్కర్లేదు అంటూ డీజీ దువ్వాడ జగన్నాథం సినిమా ట్రైలర్లో ఒక పంచ్ డైలాగ్ విన్నాం కదా. ఈ డైలాగ్ ను రాసింది లేకపోతే రాయడానికి ప్రేరణ ఇచ్చింది స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మాటే. అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మకపోతే అదిగో హరిశంకర్ మీకు జరిగిన విషయం చెప్పి ఈ డైలాగ్ వెనుక పవన్ పాత్ర ఏంటో చెబుతాడు. పదండి హరిశంకర్ మాటల్లో. గబ్బర్ సింగ్ సినిమా పెద్ద సక్సెస్ అయ్యాక అసలు పవర్ స్టార్ ఆ సినిమా గురించి ఎక్కడా చెప్పలేదు, ఆ సక్సెస్ గురించి మాట్లాడలేదు. అందుకే నేను ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్లి సినిమా పెద్ద సక్సెస్ అయింది కదా, మీది ఒక చిన్న ఇంటర్వ్యూ పెడదాం సార్ అని అన్నాను. ఆయన వద్దన్నాడు. సక్సెస్ మనతో కాలర్ ఎగరేయిస్తుంది, చాలా మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది, అది మనకు వద్దు అన్నాడు. ఈ సక్సెస్ వచ్చిందనే కిక్ లో మనం తప్పు చేసే ఛాన్స్ ఉంది, అందుకే నేను దాని గురించి పట్టించుకోను అని చెప్పాడు. అయినా సరే నేను మరోసారి ఇంటర్వ్యూ చేద్దాం సార్ అని అడిగాను. సినిమా సక్సెస్ ఏనా అని ఆయన అడిగాడు. పెద్ద సక్సెస్ సార్ అన్నాను. అయితే సక్సెస్ మాట్లాడుతోంది కదా, ఇక మనం ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ మాటల ప్రేరణతోనే మనం చేసిన మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించక్కర్లేదు డీజే దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ రాయడం జరిగింది అని తెలిపాడు. ఆ విధంగా చూస్తే దువ్వాడ పేల్చిన పంచ్, అలాగే అసలు క్యారెక్టర్ లో సెంట్రల్ ఎలిమెంట్ పవన్ కళ్యాణ్ వే అన్నమాట. మొత్తానికి పవన్ ఐడియాలజీ అటు హరీష్ శంకర్ ను, ఇటు అతను చెప్పిన కథతో అల్లు అర్జున్ ను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. Please subscribe to FilmiEvents. Please subscribe to FilmiEvents. Please subscribe to FilmiEvents.